మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మానేపల్లి జలాల్పూర్ యశ్వంత్పూర్పేట్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిఎసిఏఎస్ చైర్మన్ తిరుమల అనంతరెడ్డితో పాటు ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దళారుల బారిన పడి రైతులు నష్టపోకుండా గత 6 సంవత్సరాల నుండి గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి చివరికించ అయిపోయే వరకు ధాన్యాన్ని కొంటున్నట్లు, ఏ గ్రేడ్ ధాన్యానికి 1835 రూపాయలు చెల్లించి 2 రోజుల్లోనే రైతుకు తమ ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీపీ నరేందర్ రెడ్డి అన్నారు. మండలంలో సొసైటీల ద్వారా ఇప్పటికీ 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, గత రబీ సీజన్లో 350,000 బస్తాల ధాన్యం కొని జిల్లాలోని 2వ స్థానంలో ఉన్నట్లు సొసైటీ చైర్మన్ తిరుమల అనంతరెడ్డి తెలిపారు. రైతులందరూ సమన్వయం పాటించి తేమ లేనటువంటి వడ్లను తెచ్చి సిబ్బందికి సహకరించాలని ఆయన తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర లభించాలని, మరి దళారుల బారిన పడకుండా గత 5 సంవత్సరాల నుంచి మొత్తం ధాన్యాన్ని అంతా రైతుల దగ్గర ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది. చేసిన తర్వాత కూడా వితిన్ 1 వీక్లో, అంటే ఒక 10 రోజుల వరకు, అంటే ట్రక్ షీట్లు జనరేట్ అయినటువంటి 2 డేస్లోనే పేమెంట్ వస్తుంది. ఇంకా 10 డేస్లో పట్టదు. అంటే ట్రక్ షీట్ జనరేట్ ఎందుకంటే కొంచెం మన రైతులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ దగ్గరికి వెళ్ళి వారు టికెట్లు అవి లేకపోవట్లే కానీ, ఒకవేళ ట్రక్ షీట్ జనరేట్ అయిందంటే వితిన్ 48 అవర్స్లో మనం డబ్బు చెల్లిస్తాం. గత సంవత్సరం కూడా మన మండలంలో మన ప్రాథమిక సంఘం ద్వారా 360,000 బస్తాలు ఉన్నాం. జిల్లాలో ఇది 2వ స్థానంలో ఉన్నాం. ఈసారి సుమారుగా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 500,000 బస్తాలైనా ఖరీ చేస్తూ ఉన్నాం. ఈసారి కొంచెం ఐకేప్ సెంటర్లు కూడా ఇయ్యలేకుండా మొత్తం సహకార సంఘానికి మనకే ఇచ్చినారు. 14 సెంటర్లు, ఇప్పటికి 12 అయితే మొన్న 2 సెంటర్లు ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయించినాడు. వాటిని కూడా మరి మంజూరిస్తామన్నారు. వాటికి కూడా ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉంది. తర్వాత ఇంకోటి మంగళపరిధిలో కూడా ఇంకో సెంటర్ కావాలన్నారు. రైతు పక్షపాతిగా మన తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచించడం చాలా సంతోషకరం. రైతు దేశానికి వెన్నుముక అనే విధంగా ఆలోచించడం, రైతులు దళారుల బారిన పడకుండా మన తెలంగాణ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇస్తూ వాళ్ళే కొనుగోలు కేంద్రాలను తయారు చేయడం చాలా సంతోషకరం. రైతు బీమా, రైతు బంధు అనే ఎన్నో ముఖ్యమైన పథకాలు మన కోసం రైతుల కోసం ఆలోచిస్తూ రైతులకు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ఈ వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది.